ఈరోజు శనగపప్పు బీరకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, బీరకాయ 1/2 కిలో తీసుకోండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ 2 ఇలా తరిగి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. టమాటాలు 2 ఇలా తరిగి పెట్టుకోండి. శనగపప్పు, పచ్చిశనగపప్పు 1/2 అవర్ ముందు వాటర్లో ఇలా నానబెట్టి పెట్టుకోండి. కొత్తిమీర, పోపుకి పోపు దినుసులు, ఆయిలు, ఇవి మనకి బీరకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు శనగపప్పు బీరకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా ఆయిల్ హీట్, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వేగనిద్దాము. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వాలి. కొంచెం వేగాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం. కొంచెం ఆయిల్లో మగ్గినాక టమాటా ముక్కలు కూడా ఆయిల్లో మగ్గాయి కదా, ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. బీరకాయ ముక్కలు వేసుకొని బాగా సారి కలిపి పెట్టండి. బాగా కలిపి పెట్టాం కదా, ఇప్పుడు మూత పెట్టి 1-10 నిమిషాలు బీరకాయల్ని మగ్గనిద్దాం. మగ్గిందేమో మూత తీసి చూద్దాం. కొంచెం లైట్గా మగ్గింది కదా, ఇప్పుడు దీంట్లో ఒకసారి కలిపెట్టి దీంట్లో మనం ముందుగా 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పు, ఆ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి.
శనగపప్పును కూడా వేసుకొని ఒకసారి తిప్పండి. దీంట్లో పసుపు, కారం, కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను. పసుపు, వేసి బాగా కలయబెట్టండి. ఇక్కడ నేను పసుపులోని ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు ధనియాల పొడి కలిపి వేసుకున్నాను. మీరు కావాలంటే ధనియాల పొడి విడిగా పసుపు విడిగా వేసుకోండి. కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి దాన్ని కూడా ఒకసారి కలిపెడదాం. కలిపెట్టి కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ పోసి, ఎందుకంటే మనకు శనగపప్పు వేసున్నాం కదా, నానబెట్టుకున్న శనగపప్పు, ఆ శనగపప్పు ఉడకాలి, దానికోసమని కొంచెం వాటర్ పోసుకొని, మరీ ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఉడికిందో లేదో మూత తీసి చూద్దాము. ఉడికిపోయింది కదా, ఇట్లా గుత్తంగా వచ్చేటట్టు ఉడికించుకొని దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.